హాయ్ హలో, రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నా పేరు శ్రీకాంత్ అండి. మా తిమ్మాపూర్ బొమ్మలరావు మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మేము ఇక్కడ నేను మై స్టడీస్ బీకామ్ గ్రాడ్యుయేట్ చదువుకున్నాను. అయితే కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాశాను. అందులో విఫలమై ఒక బిజినెస్ పెట్టుకున్నామనే ఆలోచనతో ఆ బిజినెస్కి ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యవసాయం ఫీల్డ్లోకి వచ్చాను. మా అమ్మ నాన్న ఇట్లా వ్యవసాయం ఫీల్డ్లో ఉంటారు. కాకపోతే వాళ్ళు ఒక టెక్నిక్ ద్వారా పోకుండా ఇంటికి పండిస్తుంటారు. ఆ టెక్నిక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ నేను ఇట్లా వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ పెట్టాను. దీని మళ్ళీ వాళ్ళు ఈ వెళ్ళిన వ్యవసాయంలో వెళ్ళిన కూరగాయలని మార్కెట్ తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాను. అదేవిధంగా మాకు ఇప్పుడు అంతమందికేమో నేను ఈ ఫీల్డ్లో రాకముందుకు నార్మల్గా భూమి పైన ఇట్లా వరిచేను కానీ ఇట్లా వరిచేను వేస్తే అది 6 నెలల పంట. 6 నెలల వరకు మళ్ళీ దాన్ని ఏం చేయలేము. ఒక టమాటా కానీ నేల పంట లేదురు. దాని ద్వారా దిగుబడి ఎక్కువ లేక ఎక్కువ లాస్లో ఉండేది. అంతలోనే నేను నా స్టడీ అయిపోయి ఈ ఫీల్డ్లోకి వచ్చే మూమెంట్లో గవర్నమెంట్ వాళ్ళు మన ఏంటి ఉపాధి హామీ కింద 100% సబ్సిడీ కింద ఇప్పుడు కూరగాయల పందిరి సాగు చేసుకోమని ఇచ్చారు. దాని ద్వారా 1,20,000 రూపీస్ మాకు ఇవ్వడం జరిగింది, సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము ఈ కూరగాయల పందిరి నిర్మించుకొని ఇట్లా కూర పంటలు మేము సాగు చేస్తున్నాం. ప్రజెంట్ మేము స్టార్టింగ్ చేసింది బీర పందిరి. బీర వేసినాం, బీర సాగు చేసాము. బీర అంటే మేము మెత్త భూమిని ఆరబెట్టి దున్నిపించి అందులో పేడ ఆవుల మన పశువుల పేడ కానీ ఇట్లా వర్మి కంపోస్ట్ కానీ ఇవి వేసి కొంత సూపర్ ఫాస్ఫేట్ వేసి దాన్ని మల్చింగ్ చేసి మల్చింగ్ కవర్ వేసి దాంట్లో ఇక మనం డ్రిప్ లైన్ వేసి డ్రిప్ వేసి చిన్న గుంటలు చేసి ఆ కవర్ కాడ కట్ చేసి దాంట్లో మనం విత్తనాలు నాటుకుంటాం. ఆ విత్తనాలు నాటుకున్న తర్వాత నాటిన నుంచి 45 రోజుల వరకు మన క్రాప్ కటింగ్ వస్తుంది. 45 నుంచి 60 రోజుల మధ్యలో క్రాప్ కటింగ్ వస్తుంది. క్రాప్ కటింగ్ డే బై డే క్రాప్ కటింగ్ చేసుకొని మేము మార్కెట్లో మధ్య ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ బొయిన్పల్ మార్కెట్ ఉంది. అందులో మన మధ్య దళారుల ద్వారా కమిషన్ ఏజెంట్ల ద్వారా అది కొంత లాస్ ఉంటుంది రైతుకి. కావున మేము నేరుగా రైతు బజార్కి వెళ్ళి వినియోగదారులకు నేరుగా మేము సప్లై చేస్తుంటాం కూరగాయలని. అట్లా మాకు కొంత సేఫ్ అవుతుంది. మేము డే బై డే కోస్తుంటాం. డే బై డే వచ్చేసి ఒక 2 క్వింటాల నుంచి 3 క్వింటాల వరకు దిగుబడి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసి ఒక 1.5 మంత్ టు 2 మంత్స్ వరకు మేము దీన్ని క్రాప్ కటింగ్ చేస్తూ ఉంటాం. నెలకంటే క్రాప్ కటింగ్ పూర్తిగా వచ్చేసి 1 లాక్ టు 2 లాక్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో పెట్టుబడి పోను మనకు 1 లాక్ కానీ 1,20,000 మిగిలవచ్చు. దీని కూరగాయల పందిరి ద్వారా మనకు రైతులకు చాలా సేఫ్ ఉంది. నేల పంట కంటే ఈ పందిరి వేసుకొని పండించడం ద్వారా చాలా బెటర్గా ఉంది. కావున రైతులందరూ ఈ కూరగాయల పందిరిపై మొగ్గు చూపి ఈ కూరగాయల పంటల్ని ఈ పందిరిపైన సాగు చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ఫర్టిలైజర్కి వచ్చేసి స్టార్టింగ్లో మాత్రం మేము డిఏపి వేస్తాము. డిఏపి తర్వాత వచ్చేసి ఆ చెట్టు ఎదిగే కొద్దికి 28 కానీ 20-20 కానీ వేసుకొని క్రాప్ కటింగ్ క్రాప్ స్టేజ్కి వచ్చేసరికి 13-045 పొటాషియం లాంటివి ఇస్తే దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బోరాన్ కానీ మైక్రోన్యూట్రిస్ 15 రోజులకు ఒకసారి మైక్రోన్యూట్రిస్ స్ప్రే చేయాల్సి వస్తుంది. 13-045 మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తే కాయలు అనేది క్వాలిటీ బాగుంటుంది. బోరాన్ ద్వారానేమో దిగుబడి కానీ అది ఏంది మన తీగజాతి కాబట్టి బోరాన్ ఎక్కువ అవసరం ఉంటుంది. స్ప్రేలు వచ్చేసి మనకి ఇది దీనికి ఒక తెగుళ్ళు అనేది ఉంటుందండి. ఇది ఏంటి మన ఏంది డౌనీ అనేది ఒకటి వస్తుంది. అదేంటి మన డౌనీ కానీ బూడిద తెగుళ్ళు కానీ ఇవి వస్తాయి. పురుగు ఇట్లా నార్మల్గా ఏదైనా స్ప్రే చేసుకుంటే పురుగు కంట్రోల్ అయిపోతుంది. ఒకటి దోమకు ఒకటి డౌనీ రాకుండా చూసుకోవాలి. డౌనీకి వచ్చేసి అగ్రోబ్యాట్ అనే మందు దొరికి వస్తుంది మార్కెట్లో. అది స్ప్రే చేస్తే డౌనీకి చాలా కంట్రోల్ అయిపోతుంది.
డౌన్ లేకపోతే మనకు దిగుబడి ఇట్లా బాగుంటుంది షేన్. హార్టికల్చర్ వాళ్ళు మాకు మల్చింగ్ షీట్కి సబ్సిడీ ఇస్తారు ఫర్ టూ, అంటే హెక్టార్కి ఒక హెక్టార్కి 12,000 ఇస్తారు. అందులో దాని ద్వారా మేము మాకు మల్చింగ్ ఇట్లా సేఫ్ అవుతుంది. మినిమం 10 ఇయర్స్ వరకు పందిరి మనం అందుబాటులో ఉంటుంది. తర్వాత జర రిపేర్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. నిరుద్యోగికి నా యొక్క సలహా ఏమిటంటే ఒక బిజినెస్ లెక్కలా ఆలోచించి దీని కూరగాయల పందిరిలు వేసుకొని పంటలు వండించడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన మొగ్గు చూపవలసిందిగా మనవి. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు.